నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల కళ్యాణంతో పరిమళించిన తిరునగరం. కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా మాస శివరాత్రి పూజలు. ఈ నెల 18 నుంచి సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ విధానం అమలు. తిరుమలలోని టోకన్ల జారీ కౌంటర్లను పరిశీలించిన టీటీడీ ఈవో. అప్పలాయిగుంట క్షేత్రంలో ప్రారంభమైన ధనుర్మాస పూజలు. ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దివ్య దర్శనం. తిరుచి ఉత్సవంలో తిరుపతి కోదండరాముడి అనుగ్రహం. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి తిరుచి సేవ. నామాల రూపంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి స్వయం వ్యక్త సాక్షాత్కారం. మెదక్ జిల్లా జక్కనపేటలో కలువైన సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం. ప్రత్యేక కథనం. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి కళ్యాణంతో తిరునగరం భక్తి పరిమళాలు వెదజల్లింది. మాస శివరాత్రి సందర్భంగా కపిలతీర్థంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామి అమ్మవార్లను అర్చకులు సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. అనంతరం సైవాగమోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి కర్పూరహారతలు సమర్పించారు. భక్తులు భక్తి పారవశ్యంతో ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి పులకించారు. డిసెంబర్ 18వ తేదీ నుంచి సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో తిరుమలలో 14 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన టైం స్లాట్ కౌంటర్లను శనివారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీ చేశారు. తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజుతో కలిసి పాప వినాశనం మార్గంలోని కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లను, అదేవిధంగా నందకం విశ్రాంతి భవనంలో కౌంటర్లను పరిశీలించి సంబంధిత విభాగ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ అధికారులతో మాట్లాడుతూ భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా చేపట్టిన ఈ విధానం ద్వారా భక్తులకు ఆయా కౌంటర్లలో టోకెన్లను జారీ చేసే సమయంలో కూడా సమయం వృధా కాకుండా చూసుకోవాలన్నారు. స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తుల కోసం ఇప్పటికే టీటీడీ ఏ విధంగా భక్తులకి టైం స్లాట్ ప్రకారము ఎక్కువ క్యూ కాంప్లెక్స్ లో వెయిటింగ్ లేకుండా దర్శనం ఇప్పించవచ్చు, దాని మీద గత 4 నెలల నుంచి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఉదాహరణంగా ఒక 2 సంవత్సరాల క్రితం మనం ఆన్లైన్ బుకింగ్ ఎస్సీడీ టోకన్స్ ప్రవేశపెట్టాగా దాదాపు 15,000 నుంచి 20,000 మంది భక్తులు అడ్వాన్స్ బుకింగ్లో వారికి కావాల్సిన టైం స్లాట్ ప్రకారమే బుకింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చి ఆ టైం స్లాట్ ప్రకారం వాళ్ళు క్యూ కాంప్లెక్స్ చేసుకున్నట్లయితే వెయిటింగ్ లేకుండా నేరుగా స్వామివారి దర్శనం చేసుకుని గంటన్నర 2 గంటల సమయంలో బయట వచ్చేస్తున్నారు. అదనంగా దాదాపు 4 నెలల క్రితం మేము దేవి దర్శనం టోకన్ పొందుతున్నటువంటి భక్తుల కోసం కూడా రోజువారీగా 20,000 టోకన్లు ఇస్తూ టైం స్లాట్స్ విధానం ప్రవేశపెట్టాం. గత 4 నెలల నుంచి కూడా ఆ 20,000 మంది భక్తులు కూడా వారికి కేటాయించేటువంటి టైం స్లాట్ ప్రకారము క్యూ లైన్లో ప్రవేశించి గంటన్నర 2 గంటల సమయంలోపే వాళ్ళు కూడా దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ 32,000-35,000 మంది భక్తులు కాకుండా మిగిలింది 3 కేటగిరీ భక్తులు ఎవరైతే ఉన్నారో సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ లో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునే భక్తులు, ప్రస్తుతానికి వాళ్ళు టైం స్టార్ట్ విధానం లేకుండా డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో వచ్చి వెయిట్ చేసుకొని ఆ వెయిటింగ్ సమయంలో రద్దీని బట్టి 2 గంటలు, 6 గంటలు, 10 గంటలు, 14, 16 గంటల వరకు కూడా పీక్ రద్దీ సీజన్లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది భక్తులు చిన్నపిల్లలతో వృద్ధులు ఆరోగ్యం బాగాలేనటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా కరెక్ట్గా మాకు దర్శనం ఎప్పుడు లభిస్తుంది, అది ప్రకటించాలనేది ఎప్పటి నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు. అయితే అటువంటి భక్తుల కోసం కూడా మనం వాళ్ళు తిరుమల చేరాక టైం స్లాట్స్ ఒకవేళ కేటాయించగలిగితే వెయిటింగ్ సమయం తగ్గదు, కానీ
ఆ వెయిటింగ్ వాళ్ళు క్యూ కాంప్లెక్స్లోనే కూర్చొని వెయిట్ చేసే బదులు ఎవరికి వాళ్ళు ఇష్టమున్న చోట మిగతా ప్లేసెస్కి వెళ్ళి, అదేవిధంగా అకామిడేషన్ ఉన్న వాళ్ళు అకామిడేషన్కి వెళ్ళి వారికి కేటాయించిన టైం స్లాట్ ప్రకారం వచ్చినట్లయితే వాళ్ళు కూడా వెయిటింగ్ లేకుండా గంట గంటన్నర రెండు గంటల లోపే స్వామివారిని దర్శించుకొని బయటికి వెళ్ళొచ్చిన ఉద్దేశంతో సర్వదర్శనం భక్తుల కోసం వచ్చినటువంటి భక్తుల కోసం కూడా టైం స్లాట్స్ కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రయోగాత్మకంగా మనం సోమవారం ఉదయం నుంచి ప్రవేశపెట్టేటప్పుడు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి కాబట్టి ఆ భక్తులు ఆధార్ కార్డు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొచ్చి ఏదో ఒక కౌంటర్కి వెళ్ళి, అంటే కౌంటర్లో ఎక్కువ సమయం పడ్డదు, మరి క్యూ లైన్లో ఉన్నప్పుడు ఇక్కడ కౌంటర్ బయట టర్న్ వచ్చాక దాదాపు 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల లోపల వాళ్ళకి ఆ టోకన్లు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఎవరికేది ఆధార్ కార్డు లేవు, వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వామివారి దర్శనం కోసం ఆధార్ కార్డు అవసరం లేదు. ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా అంతకుముందు లాగా వాళ్ళు సర్వదర్శనంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే టైం స్లాట్ పొందాలంటే అప్పుడు ఆధార్ కార్డు అవసరం. దానివల్ల ఏంటంటే ఆధార్ కార్డు లేని వాళ్ళు నేరుగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2కి వచ్చి అంతకుముందు లాగానే కంపార్ట్మెంట్స్లో వేచి ఉండి వారికి ఏదైతే సమయంలో ఆ కంపార్ట్మెంట్స్ రిలీజ్ చేస్తారో ఆ సమయాన్ని బట్టి వాళ్ళు కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా సహకరించి సక్సెస్ చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. అంతకుముందు తిరుమలలోని అన్నమయ భవన్లో సర్వదర్శనం కౌంటర్లలో విధులు నిర్వహించనున్న టీటీడీ సిబ్బందికి అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా టోకెన్ల జారీ విధి విధానాలను వివరించారు. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ క్షేత్రం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవ రమణీయంగా జరిగింది. విశేష అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లకు అర్చకులు వేదం నాదం గానం సహితంగా ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఉభయ దేవేరి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచి అప్పలాయగుంటకు చేరుకుని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దివ్య దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సర్వదర్శనం టైం స్లాట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఈ నెల 18వ తేదీ నుండి టీటీడీ అమలు చేయనున్న నేపథ్యంలో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు అలిపిరిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద అవగాహన కల్పించడానికి శ్రీవారి సేవకుల ద్వారా కరపత్రాలను పంపిణీ చేస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సాధారణ భక్తులకు తిరుమలలో సర్వదర్శనం స్లాట్ విధానాన్ని ఈ నెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా భక్తులకు టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా త్వరితగతిన శ్రీవారి దర్శనాన్ని సర్వదర్శనం భక్తులకు కల్పించడానికి ప్రయోగాత్మకంగా టైం స్లాట్ విధానాన్ని టీటీడీ ప్రవేశపెడుతోంది. ఇందుకు సంబంధించి తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్, సిఆర్ఓ కార్యాలయం, నందకం విశ్రాంతి భవనంతో పాటు పలు ప్రాంతాల్లో 117 కౌంటర్లను టీటీడీ సిద్ధం చేసింది. ఈ విధానం ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు చూపించి టైం స్లాట్ పద్ధతిలో శ్రీవారి దర్శనం టోకెన్ను పొందవలసి ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకురాని భక్తులు ఎప్పటిలాగే సర్వదర్శనం కంపార్ట్మెంట్లలో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇందుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకొచ్చే శ్రీవారి భక్తులకు అవగాహన కల్పించడానికి తిరుపతిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఆర్టీసీ బస్సులలో, ప్రైవేటు వాహనాల్లో, ద్విచక్ర వాహనాల్లో తిరుమలకు వెళ్లే భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా కరపత్రాలను పంపిణీ చేస్తోంది. ఈ అంశాలను తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడ భాషల్లో ఒకే కరపత్రంలోనే ప్రచురించి పంపిణీ చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శ్రీ సీతారామలక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం ఆలయంలో స్వామివారికి తిరుచి సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీ సీతారామలక్ష్మణులను సర్వాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో జానకిరాముల తిరుచి ఉత్సవం కనుల పండుగ సాగింది. ఇక ఇటు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది.
సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్లను తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రణమిల్లారు. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు సర్వశ్రేష్టమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపావై ప్రవచనాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. అత్యంత అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి టిటిడి చిన్నజీయర్ స్వామి శ్రీ గోవిందరామానుజా జీయర్ స్వామి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ధనుర్మాస విశిష్టతపై అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం ద్వారం లక్ష్మి తిరుపావై పాసురగానం చేశారు. అదేవిధంగా డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ తిరుపావై ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవ భక్తి తత్వం అనే పుస్తకాన్ని చిన్నజీయర్ స్వామి ఆవిష్కరించారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అలరాడుతున్న పుణ్యధామం మెదక్ జిల్లా జక్కనపేటలో గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం. ఎత్తైన కొండపై వందల సంవత్సరాల చరిత్రతో నిత్య పూజలతో వెలుగొందుతున్న ఈ క్షేత్ర విశేషాలు మీకోసం. భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ధరించిన ఉగ్రరూపమే నరసింహ అవతారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం స్తంభంలో దర్శనమిచ్చిన ఆ స్వామివారికి తెలుగు నేలపై ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న జక్కన్నపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. కొండ గుహల్లో కొలువైన నరసింహస్వామి వారిని ఇక్కడ స్థిరపడ్డ స్థానికులు ఇలవెంపుగా ఆరాధిస్తారు. చాలా కాలం క్రితం ఈ ప్రాంతంలో నివసించే దమ్మన్న గారి వంశీయులకు స్వామివారు స్వప్న సాక్షాత్కారమిచ్చి తాను ఈ గుట్టపై నామాల రూపంలో ఉన్నానని తెలియజేశారట. ఆనాటి నుంచి స్వామివారిని నామాల స్వరూపంతో భక్తులు పూజించేవారు. కాని కాలక్రమంలో ఈ నామాలు కనుమరుగవడంతో 17వ శతాబ్దంలో కొందరు గుట్టపై ఒక ఆలయాన్ని నిర్మించి అందులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని, ధర్మపురి క్షేత్రం నుంచి తీసుకువచ్చిన ఆళ్వార్ల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించి పూజాధికారులు నిర్వహించారు. గుట్టపై ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. ఈ మెట్ల మార్గానికి ప్రారంభంలో ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూడగానే ఆకట్టుకుంటుంది. ఇక గర్భాలయంలో మనోహరంగా నెలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళమూర్తి భక్తులను తన్మయులను చేస్తుంటుంది. ఇంకా భక్తులు ఇదే ఆలయంలో ఉపాలయాలలో కొలువైన ఆళ్వార్లను, గోదాదేవి అమ్మవారిని, గరుడ ఆళ్వార్లను కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సేవించిన అనంతరం గుట్టపై నిరంతరాయంగా వెలుగొందుతుండే గంట దీపంలో భక్తి ప్రపత్తులతో నూనె పోసి ప్రణమిల్లుతారు. ఏటా స్వామివారి బ్రహ్మోత్సవ సమయంలో రథోత్సవ కార్యక్రమానికి, అదేవిధంగా ధనుర్మాసంలో నిర్వహించే శ్రీ గోదా రంగనాథుల కళ్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి లక్ష్మీ నరసింహస్వామి వారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం విన్న తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdseva online.com.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలోని శ్రీ భూనీల సమేత జనార్దన స్వామి ఆలయంలో ధనుర్మాస ప్రారంభ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రథమ పాసుర విన్నపాన్ని వేదోక్తంగా జరిపారు. అర్చకులు, వేద పండితులు పవిత్ర కలశ జలాలను నగర వీధుల్లో ఊరేగించారు. ఇక ఇటు శ్రీ శనీశ్వర స్వామివారి సన్నిధిలో శనిత్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా తైలాభిషేకాలు జరిపారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్త శోభితంగా కనువిందు చేసింది. శ్రీహరికి ప్రీతికరమైన ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు పాదాల మండపానికి తరలివచ్చారు. పాదాల మండపం ఆవరణలో రంగవల్లులు వేసి నిమ్మకాయ దీపాలు, పిండి దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని పాదాలు శిరస్సును ధరించి ప్రదక్షిణలు చేసి తరించారు. అనంతపురం తపోవనంలోని శ్రీ పంచముఖ గాయత్రి వేదమాత ఆలయంలో మార్గశిర మాసం శుక్రవారం పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని దేదీప్యమానంగా కొలువు తీర్చి కుంకుమ పూజలతో మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక ఇటు నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ నారాయణమ్మ ఆలయంలో మార్గశిర శుక్రవార పూజలు అత్యంత ఘనంగా జరిగాయి. అమ్మవారి ముఖ కలశాలకు అర్చకులు శాక్తయ్య ఆగమోక్తంగా అభిషేకాది ఆరాధనలు జరిపారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు, దీపారాధనలతో శ్రీనారాయణమ్మను సేవించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలను వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో తిరుపావాయి పాసుర పఠనం ప్రారంభించారు. అనంతరం పవిత్ర కలశాలను నగర వీధుల్లో ఊరేగించారు. ఇటు తుని తాండవ నది సమీపంలోని శివాలయంలో శనిత్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పరమేశ్వరుడికి ప్రాతకాల అభిషేకాలు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహబూబ్ నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. పవిత్ర ధనుర్మాసం శనివారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు జడ్జర్లలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు పవిత్ర ధనుర్మాస శుభవేళ శ్రీనివాసుడి దివ్యమంగళమూర్తికి ఆగమోక్తంగా జరిగిన అభిషేకాన్ని వీక్షించి పరవశించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. అమ్మవారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు వనదుర్గాదేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ టీచర్స్ కాలనీలోని శ్రీ ఆదిమహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు స్టేషన్ రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా మహేశ్వరుడికి పంచామృతాభిషేకం జరిగింది. భక్తులు స్వయంగా కాశీ విశ్వేశ్వరుడిని అభిషేకాలతో అర్చించి తరించారు. కరీంనగర్ మంకమ్మ తోట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ఆకుపూజ నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని, ఉపాలయాలలో పరివార దేవతలను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజాదికాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దేవదేవుడిని దర్శించుకుని పునీతులయ్యారు. నిజామాబాద్ హనుమాన్ మందిరంలో శనివారం సందర్భంగా స్వామివారికి సింధూరార్చన వేడుకగా జరిగింది. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి పవనసుతుడిని మనసారా సేవించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవపేతంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధి భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ముందుగా అన్నదాన సత్రంలోని స్వామివారికి విశేష పూజాదికాలు నిర్వహించిన భక్తులు అనంతరం ఆలయంలో ప్రదక్షిణలు చేసి శ్రీ వెంకటేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఇటు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి దేవస్థానంలో ధనుర్మాస పుణ్య ఘడియల ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ధనుర్మాసం నెల రోజులు ఆలయంలో రుద్రాభిషేకాలను వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ధనుర్మాస ప్రవచనాలు వీణులు విందుగా జరుగుతున్నాయి. ముందుగా శ్రీ అభయాంజనేయ స్వామివారికి గోదా శ్రీకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆపై పండితులు ధనుర్మాస విశిష్టతను సవివరంగా తెలియజేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో కొలువైన శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తికి ప్రాతకాలంలో పంచామృతాలు శుద్ధ జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం నిమిషాంబదేవి అమ్మవారిని పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఎదుట మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. తదనంతరం అమ్మవారికి మహామంగళహారతి సమర్పించారు. కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాగనీరాజన వేదికపై శనివారం ఒడిస్సీ నృత్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన పద్మశ్రీ రంజనా గౌహర్ బృందం నృత్యార్చన శ్రీవారి భక్తులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ వెలుపలకు విస్తరించి ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.